Friends, final ga Amazon and Flipkart sale aithe start ayindi. Chaala mandi unnatundi comment sessions lo laptops gurinchi aithe questions adugutunnaru. Ee laptop teeskovali, ee laptop better ani cheppesi laptop related queries chaala vastunayi. Anduke ee roju oka dedicated video aithe chestunnamo. So 25000 rupees nundi 1 lakh lopu unna best laptop deals aithe meethon share cheskuntanu. So manaki ippudu offers nadustunayi kada Amazon and Flipkart lo. So offer lo best laptops naithe mee munduku aithe teeskochanu nenu. So price, specification, reviews and comparisons chesi a budget lo adi value for money unna laptop ni maatrame mem aithe consider aithe chesamu. So ippudu nenu cheppaboye laptops lo mere a laptop gonna kuda mee dabbulu aithe waste aithe kaavu. So meeku laptop gone plan unte maatram video ni complete ga chudandi, definite ga help avutundi. So mee friends family members kuda share cheyandi, vallaku kuda laptop konadamlo video ni aithe help avutundi. Ikka mana laptops chusukunte first 25000 nundi start chesi 1 lakh varaku aithe eldamu. First laptop manaku Acer Aspirelite idu 25,740 వస్తుంది బ్యాంక్ ఆఫర్ తోని. i3 11th జనరేషన్ ప్రాసెసర్ 8GB RAM 512GB NVMe SSD తోని వస్తుంది. సో 25,000 లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ డీల్ ఇది. మీరు ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలితే 30,000 లో Acer Extensa ఉంది. ఇది Ryzen 5 7th జనరేషన్ ప్రాసెసర్ 8GB RAM 512GB SSD తోని వస్తుంది. ఈ ల్యాప్టాప్ ని మా టీమ్ లో పర్సనల్ గా కూడా యూజ్ చేస్తున్నాము. ఎవ్రీథింగ్ బాగుంటది. 30,000 మీ బడ్జెట్ అయితే కళ్ళు మూసుకొని ల్యాప్టాప్ ని అయితే కొనొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ మేము 35,000 సంథింగ్ లో కొన్నాము. సో ఇది నార్మల్ రెగ్యులర్ ప్రైస్ చూసుకుంటే 40,000 వరకు ఉంటుంది. 30,000 మీ బడ్జెట్ అయితే మాత్రం హెవీగా కూడా యూజ్ చేయొచ్చు మీరు. సో కిల్లర్ డీల్ ఇది. నెక్స్ట్ మరి ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలితే 40,000 ప్రైస్ బ్రాకెట్ లో మనకు లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 ఉంది. 40,990 లో వస్తుంది. సో మీకు 40,000 బడ్జెట్ లో గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. దీంట్లో i5 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. 4GB గ్రాఫిక్స్, NVIDIA GTX 1650 గేమింగ్ అండ్ ఎడిటింగ్ మీడియం లెవెల్ అయితే చేయొచ్చు. మరి హెవీ గేమింగ్ అండ్ హెవీ ఎడిటింగ్ అయితే ఈ ల్యాప్టాప్ నుండి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదే బడ్జెట్ లో గేమింగ్ కి కాకుండా మీరు హెవీ యూజర్, హెవీ యాప్స్ యూజ్ చేస్తాము, మల్టీ టాస్కింగ్ చేస్తాము, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ని రన్ చేస్తామంటే మనకు Acer దే ఉంది. ఇక్కడ కూడా i5 12th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 16GB RAM 512GB SSD తో 41,990 లో వస్తుంది. సో 40,000 అరౌండ్ లో మీరు హెవీ యూజర్ అయితే సో ఈ ల్యాప్టాప్ కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ మీరు 45,000 లో రాగలితే ఇక్కడ MSI Modern 14 ఉంది. ఇది i7 12th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 16GB RAM 512GB NVMe SSD తో వస్తుంది. 14-inch డిస్ప్లే ఇది. సో మీరు హెవీ యాప్స్ రన్ చేస్తాము, హెవీ సాఫ్ట్వేర్స్ రన్ చేస్తాము, మీడియం లెవెల్ ఎడిటింగ్ చేస్తామంటే మాత్రం సో ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. సో 45,000 పరంగా దీంట్లో గ్రాఫిక్ కార్డ్ లేదు, బట్ స్టిల్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్. సో మీరు గ్రాఫిక్ రిలేటెడ్ కాకుండా వేరే ఎంత హెవీ యాప్స్ యూజ్ చేసినా, ఎంత హెవీ టాస్క్ చేసినా కూడా ఇదైతే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ 50,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలంటే లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో Ryzen 5 6th జనరేషన్ హెచ్ ప్రాసెసర్ ఉంది. 4GB NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. 8GB RAM 512GB SSD తో వస్తుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్. ర్యామ్ ఒకటి తక్కువ ఉంది దీంట్లో. సో ఇందులోనే ఇంకొక వేరియంట్ ఉంది. ఇంకొక 2-3,000 యాడ్ చేసుకుంటే మనకు 16GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. సో 16GBని అయితే నేను రికమెండ్ చేస్తాను. మనకు ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు. 55,000 బడ్జెట్లో గేమ్స్కి కాకుండా హెవీ యూసేజ్కి సో ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలంటే Asus VivoBook 16X ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో Ryzen 7 5th జనరేషన్ HS ప్రాసెసర్ ఉంది. సో నార్మల్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. 16GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. మనకు బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని 54,240 అనేది వస్తుంది. సో 55,000 అరౌండ్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ ఇది. మనకు మ్యాక్బుక్ ఎయిర్ M1 మీద కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది. ఎక్స్చేంజ్ అంతా కలుపుకొని 53,000 లో వస్తుంది. ఇన్ కేస్ ఎక్స్చేంజ్ వద్దనుకుంటే 58-59 లో వస్తుంది. సో అండర్ 60,000 2023 అండ్ 2024 లో కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిషన్. సో ఇప్పుడు చెప్పే విండోస్ ల్యాప్టాప్స్ అన్నిటిని కూడా ఇది ఈజీగా బీట్ చేయగలుగుతుంది 60,000 ప్రైస్ పాయింట్ లో చూసుకుంటే. సో దీంట్లో మనము ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఈవెన్ 4K ఎడిటింగ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇది. గేమ్స్ తప్ప మిగతా అన్ని హెవీ టాస్క్లు దీంట్లోనైతే చేయొచ్చు. 60,000 లో మ్యాక్ అయినా ఓకే అంటే మాత్రం సో నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. సో ఇది కూడా మ్యాక్బుక్ ఎయిర్ M1 చాలా పవర్ఫుల్ మిషన్. 60,000 బడ్జెట్ లో గేమింగ్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ కావాలంటే HP విక్టస్ గేమింగ్ మంచి ఆప్షన్ అవుతుంది. i5 12th జనరేషన్ ప్రాసెసర్, 4GB NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్. సో మనకు 59,900 లో వస్తుంది. 60,000 లో గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే దీనికి కన్సిడర్ అయితే చేయొచ్చు. కావచ్చు. 60,000 బడ్జెట్లో మీకు ఒక పవర్ఫుల్ మిషన్ కావాలంటే HP 15S ఉంది. ఇది i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్ 512GB SSDతోని. సో మనకు బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని 64,000 అరౌండ్లో వస్తుంది. 64,000లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిషన్. అండ్ కొంతమందికి బ్రాండ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది, డెల్, HP అట్లా. సో ఇది HP బ్రాండ్ కాబట్టి సో అది కూడా మీకైతే ఫుల్ఫిల్ అయితే చేస్తుంది. సో 64,000లో వన్ ఆఫ్ ది బీస్ట్ ఇది. 70,000 బడ్జెట్లో గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలంటే Acer Nitro V గేమింగ్ మంచి ఆప్షన్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని 69,240 రూపీస్ అయితే వస్తుంది. దీంట్లో i5 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంది అండ్ NVIDIA RTX 4050 గ్రాఫిక్ కార్డ్ ఉంది, 6GB. సో 70,000 అండర్లో మీరు హెవీ గేమర్ అయినా హెవీ ఎడిటర్ అయినా కూడా ఈ ల్యాప్టాప్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ MacBook Air M2 మనకు 74,990లో వస్తుంది. MacBook Air M1 60,000 అరౌండ్లోనైతే వస్తుంది, బిలో 60,000లో. సో మీకు మ్యాక్బుక్ యాపిల్ సైడ్ వెళ్తా అంటే మాత్రం ఈ రెండు కూడా బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. సో మ్యాక్బుక్ ఎయిర్ M2 కన్నా M1 అయితే ఎక్కువగా రికమెండ్ చేస్తాను. మంచి వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అది. 80,000 బడ్జెట్లో గేమింగ్ అండ్ ఎడిటింగ్ కోసం ఒక పవర్ఫుల్ మిషన్ కావాలంటే ఈ HP Victus గేమింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. Ryzen 7 7th జనరేషన్ HS ప్రాసెసర్ ఉంది. నార్మల్ అయితే కాదు, HS చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. 6GB NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. 16GB ర్యామ్ 1TB SSD తోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ల్యాప్టాప్ ఇది. సో మీకు 80,000 అరౌండ్లో ఒక మంచి పవర్ఫుల్ మిషన్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇదే బడ్జెట్లో గేమింగ్కి కాకుండా మీకు ఒక పవర్ఫుల్ మిషన్ కావాలంటే ఈ Asus ల్యాప్టాప్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో i9 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. 16GB ర్యామ్ 512GB SSD. మల్టీ టాస్కింగ్ కానీ హెవీ యాప్స్ యూజ్ చేయడానికి అండ్ కోడింగ్కి అండ్ మీడియం లెవెల్ ఎడిటింగ్, సో ఇదంతా కూడా మీరు దీంట్లోనైతే మేనేజ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మిషన్ 80,000 ప్రైస్ పరంగా చూసుకుంటే. 85,000 బడ్జెట్లో గేమింగ్ కోసం ఒక పవర్ఫుల్ మిషన్ కావాలంటే Acer Nitro 5 గేమింగ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో i7 12th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. 8GB NVIDIA RTX 3070 Ti గ్రాఫిక్స్ ఇది. చాలా బాగుంటుంది గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ. 85,000 లో మీకు ఒక ల్యాప్టాప్ కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మన లిస్ట్ లో ఫైనల్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే Dell G15 గేమింగ్ 1,240,000 రూపీస్ లో వస్తుంది ఇది. దీంట్లో మనకు స్పెక్స్ చూసుకుంటే AMD Ryzen 7 6800H ప్రాసెసర్ ఇది. సో హెచ్ అంటే కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. 16GB ర్యామ్ 1TB SSD తో వస్తుంది. సో 1,240,000లో మీకు డెల్ బ్రాండ్ నుండి ఒక మంచి పవర్ఫుల్ మిషన్ కావాలంటే మాత్రం దీనికి కన్సిడర్ అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ డే డీల్స్ అయితే ఇవి. కమింగ్ డేస్ లో ఇంకా మంచి డీల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ డీల్ కి సంబంధించిన అప్డేట్స్ మీరు మిస్ అవ్వదు అనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఉంటుంది. లేదా టెలిగ్రామ్ లో తెలుగు టెక్ డీల్స్ అని సర్చ్ చేసిన 2,90,000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఉంటుంది. జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. సో ఏం ఆఫర్ అప్డేట్స్ ఉన్నా మేము అక్కడ పోస్ట్ చేస్తాము. మీరు మిస్ అవ్వకుండా వాటిని గ్రాబ్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అడగండి, డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.